శ్రీకాకుళం లో గల శాంతినగర్ కాలనీలో మహాత్మా గాంధీ మందిరాన్ని నిర్మించారు. భారతదేశంలో ఇంతవరకు ఎక్కడ మహాత్మా గాంధీ మందిరం నిర్మించలేదు. మొట్టమొదటిసారిగా శ్రీకాకుళంలో నిర్మించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ ఓబిలేసు హాజరయ్యారు. ఈ గాంధీ మందిరం వద్ద స్వాతంత్ర సమరయోధుల యొక్క విగ్రహాలను కూడా స్థాపించారు. జనవరి నెలలో మహాత్మా గాంధీ మందిరాన్ని ప్రారంభించనున్నారు. తదుపరి మున్సిపల్ కమిషనర్ ఓబిలేసు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. उद्योग पानी व्यवसाय గాంధీ మందిరంలో అడుగు పెట్టిన వెంటనే ఇంత మంది సభ్యులచే ఇంత మంచి కార్యక్రమం జరగడం మొట్టమొదటిగా జరిగింది. దానికి పూర్తిగా సభ్యులందరికీ అభినందనలు. అలాగే కమిషనర్ గారు ఈ రోజు ఆడడంతో మనందరికీ అదృష్టం ఏంటంటే అడుగు పెట్టిన వెంటనే 5 లక్షలు మీకు శాంక్షన్ అండి అయ్యా. మీకు మైదానంలోనే ఆయన పౌర సన్మానం చేశారు సార్. అప్పుడు మున్సిపల్ చైర్మన్ చెట్టి పూర్ణయ్య పంతులు గారు సార్ 1957 డిసెంబర్ 24 తేదీలో ఈ జిల్లాలో పర్యటించారు. మన మున్సిపల్ మైదానంలో అప్పుడు చైర్పర్సన్ పూర్ణయ్య పంతులు గారు ఆధ్వర్యంలో జిల్లాలో పర్యటించారు. ఆ అనుబంధానికి గుర్తుగా భావి తరాలకు గాంధీ గారి ఆలోచనతో పాటు స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని భావి తరాలకు అందించాలని ఈ మహాయజ్ఞం మొదలు పెట్టాం. అందులో అధికారులు మీరు అలాగే కలెక్టర్ నివాస్ గారు ఇప్పుడున్న నివాస్ గారు ఇప్పుడున్న కలెక్టర్ గారితో పాటు మన ప్రజాప్రతినిధులు మన స్వచ్ఛంద సంస్థలు అందరూ స్థానికులు అందరూ సహకారంతో ఈ యజ్ఞం పూర్తయింది సార్. దేశ చరిత్రలో దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి స్ఫూర్తి వనం గాంధీ మందిరం స్ఫూర్తి వనం లేదు సార్. మీరు అడుగు పెట్టారు ఫస్ట్ టైం అంటే ఇటువంటి అదృష్టం తెలియదు సార్. ఇది మొత్తం పూర్తయిన తర్వాత అయితే ఈ సందర్భంగా